రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యారంగ పట్ల తీసుకుంటున్న సంచలన నిర్ణయాల కారణంగా రాష్ట్రంలో ట్రెండ్స్ రివర్స్ అవుతుందని కోటపేట ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్ ప్రభుత్వ ప్రధాన జిల్లా జగ్గిరెడ్డి అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన కోటపేట గ్రామాభివృద్ధిలో భాగంగా రైతు భరోసా కేంద్రం సచివాలయ భవన నిర్మాణాలకు భూమి పూజతో పాటు నాడు నేడు పథకాలలో అమలులో భాగంగా పాఠశాలలు 223.96 లక్షల నిర్మాణాలకు భూమి పూజ ప్రారంభోత్సవాలు నిర్వహించారు. అలాగే వాడపాలెంలో 118.82 లక్షలతో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా నిర్మించిన భవనాలను ప్రారంభించగా సచివాలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. డ్రెస్ రెడీ చేసి షూస్ వేసి సాక్స్ కలిగి షూస్ వేసి బెల్ట్ పెట్టి మరి చేయడం అంటే నిజంగా మనందరికి ఇక్కడ పూర్వజన్మ సుకృతం విద్యాశాఖ గారు చెప్పి చెప్పొచ్చు. మొత్తం మనవాళ్ళైతే మనవాళ్ళ ప్రతి విద్యార్థిని కూడా అటువంటి అర్థమైన పుణ్యాన్ని మేము భావిస్తున్నాము. సార్ ఎంత గొప్ప హృదయం అంటే మీ ఇంకొకటి విషయం కూడా ఇక్కడ ఈ మధ్య కాలంలోనే చప్పడివల్ పాలెం పాఠశాలలో ఒక టీచర్ ఒక 4.5 పనులు చేస్తూ సేవ అందించారు. ఆయన అనుకోకుండా ఒక కాంట్రాక్ట్ టీచర్ ఆయన సడన్ గా హార్ట్ అటాక్ చనిపోవడం అనేది జరిగింది. సార్ ఈ పరిస్థితి టీచర్ అయిపోయి సార్ రెగ్యులర్ టీచర్ కాదు కాంట్రాక్ట్ టీచర్ సార్ అని చెప్పగానే మరి సార్ వెంటనే 50,000 రూపాయలు క్యాష్ ఇచ్చారు. ఎంత గొప్ప విషయమో చూడండి 50,000 రూపాయలు మరి ఇటువంటి ఉదాహరణ మరి అనేక గొప్పలో విద్యాశాఖకి సర్వీసెస్ చెప్పుకోవాలంటే అనేక ఉన్నాయి. సారికి మన సభాముఖంగా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.